టాలీవుడ్లో పొలిటికల్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించడంతో దర్శకులు కూడా పొలిటికల్ సినిమాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కిస్తున్నారు. రాజకీయ నాయకులు నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని వారి గురించి అందరికీ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2 2019లో విడుదలైన చిత్రం యాత్రకు సీక్వెల్గా ఇప్పుడు దర్శకుడు మహివి రాఘవ్ యాత్ర 2 మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 8 థియేటర్లో విడుదలైంది. థియేటర్స్లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా యాత్ర 2 ఓటీటీ ఎంట్రీపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంచుమించు కమర్షియల్ సినిమా రేంజ్లో ఈ పొలిటికల్ మూవీ యాత్ర 2ను 30 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక సహజంగానే ఈ సినిమాపై ఉన్న భారీ హైప్తో పాటు ఈ సినిమా విడుదల ముందు ప్రమోషన్స్ కూడా భారీగానే జరిగాయి. దీంతో ఈ సినిమా విడుదలైన మొదటి రోజునే 2.5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఫస్ట్ వీక్లో 7 కోట్ల వరకు గ్రాస్ను 3.5 కోట్ల షేర్ను రాబట్టింది. కాగా ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించగా మమ్ముట్టి గెస్ట్ రోల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన యాత్ర 2 ఓ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పి తీరాలి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలయ్యే సినిమాలు థియేటర్ రిలీజ్కు ముందే ఓటీటీలో అమ్ముడుపోతుంటే యాత్ర 2 గురించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి టాక్ రాలేదు. దానికి కారణం ఈ సినిమా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఉండడం వలన. కాంట్రవర్సీస్ రావచ్చేమో అని భయపడుతున్నారట బయర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీపై ఓ టాక్ వినిపిస్తోంది. యాత్ర 2 సినిమాను కొనేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ మూవీ టీమ్ను సంప్రదించినట్లు ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. ఒకవేళ ఈ న్యూస్ కనుక కన్ఫర్మ్ అయితే మార్చి 2వ వారం నుంచి యాత్ర 2 అమెజాన్ ప్రైమ్లో ప్రసారమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలోనే యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే జగన్ జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన 10 ఏళ్ల రాజకీయ పరిణామాలు రూపుదాల్చిన వ్యవస్థల గురించి చాలా రియలిస్టిక్గా చూపించాడు దర్శకుడు. ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత ఎటువంటి టాక్ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి యాత్ర 2 ఓటీటీ ఎంట్రీపై వినిపిస్తున్న టాక్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.